సీరియల్ కెమెరామెన్లు చాలామంది సినిమా కెమెరామెన్లుగా ఎందుకు మారలేకపోతున్నారు? అంటే ఓన్లీ సెక్యూరిటీ, ఓన్లీ సేఫ్టీ గురించి ఆగిపోతున్నారా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అలా అని కాదు, ఇది వరకు మేము సీరియల్ చేసేటప్పుడు కెమెరామెన్స్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ తక్కువ. ఓకే, ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఛానల్స్ పెరగడం, తర్వాత అటు అడా ఇన్స్టిట్యూట్లో ఇటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నెంబర్ ఆఫ్ కెమెరామెన్స్ బయటికి రావడం, సో టోటల్ కెమెరామెన్ పెరిగారు. సో పెరగడం వల్ల ఈ టీవీ కెమెరామెన్ల సినిమాకి వచ్చేంత టైం వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, అది వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేస్తున్నారు. ఓకే ఓకే, సో ఎక్కడో ఇంకా సూపర్ టాలెంట్ ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమైనా లింక్స్ ఉంటే తప్ప ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది, బికాస్ పెరిగిపోయారు, బాగా పెరిగిపోయారు. మీకు మీరు మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ అసిస్టెంట్స్తో కానీ లైట్ బాయ్స్తో కానీ? నేను చాలా బాగుంటాను, చాలా బాగుంటాను. అంటే మార్నింగ్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ప్యాకప్ అయ్యకు వాళ్ళతో నేను పని చేయాలి, నాతో వాళ్ళు పని చేయాలి. సో వెళ్ళడం దగ్గర నుంచే అరే సరదాగా అరే ఏంటి అరే స్టూపిడ్ ఇలాగే ఉంటుంది నా రిలేషన్. వాళ్ళు కూడా వచ్చాడు ఇలాగ ఎలా ఉండదు. సో లంచ్ కూడా అయితే ఇద్దరు ముగ్గురు లైట్ మ్యాన్ అయితే నాతోనే ఫోన్ చేస్తారు, ఓకే నాతో తింటుంటారు. అలా అసలు నేను లైట్ మ్యాన్ లాగే చూడను, మీరు నమ్ముతారో నమ్మరో, నేను కెమెరామెన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నాతో పనిచేసే లైట్ మ్యాన్ ఆ రోజు ఉన్న వాళ్ళే, అప్పటి నుంచి వాళ్ళే. అంటే మీరు ఎప్పుడు అనుకోరా వాళ్ళకు, అంటే అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు అన్నారు కదా, మరి వాళ్ళ గ్రోత్ కూడా మీరు ఆలోచించాలి. నేను చెప్పబోతున్నా, మీరు నన్ను అడిగారు, నేను చాలా ఫీల్ అవుతా. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, తెల్లగా గడ్డం పెరిగిపోయి ఒకలా ఉన్నప్పుడల్లా నేను ఎక్కడ కూర్చుని ఉంటా, స్కిమ్మర్ కింద గొడుగు కింద, వాళ్ళు ఆ లైట్ పట్టుకు మోస్తుంటే బాధపడుతుంటాను. నేను వాళ్ళు కలిసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను, నేనేమో ఇల్లు కట్టున్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారని ఫీల్ అవుతాను. నేను మొదటి నుంచి ఏమనుకున్నాను అంటే కెమెరామెన్గా ఉంటుంది ఏదో చెయ్యాలి, ఏదన్నా ఒక ఒక బిజినెస్ లాంటిది వీళ్ళందరినీ అందులో పెట్టాలని అనుకునేవాడిని నా బిగినింగ్ డేస్ నుంచి. అది తెలియకుండానే నా వైఫ్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది, సో ఆల్రెడీ నేను ఒక్కొక్కరిని క్రాప్ చేయడం మొదలుపెట్టాను. సో ఫీల్డ్ మార్చేస్తున్నారు అంటే సర్టన్ ఏజ్ తర్వాత లైట్ మోయలేరు, ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎలా అయినా సరే నేను నాతో ఉన్న ఆ గ్రూప్ అంతా రిటైర్మెంట్ తర్వాత నేనే వాళ్ళకి ఏదో చేయాలని ఉంది. ఆ రూట్లో ఆలోచించి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు నా దగ్గర ఉన్నారు, వాళ్ళ వైఫ్ నా వైఫ్ ఆఫీస్లో పనిచేసేటట్టు వాళ్ళు నా దగ్గర అలా ఉంది. ఓకే ఓకే, ఆ ప్రాసెస్ జరుగుతుంది. బట్ నేను వదలను, నేను డెఫినెట్గా ఐ డూ సంథింగ్ ఫర్ దెమ్ బికాజ్ వి ఆల్ ట్రావెల్ టుగెదర్. ఎందుకంటే ఓన్లీ చాకరీ ఉంటుంది లైట్ బాయ్స్ అంటే, ఎందుకు వాళ్ళు క్రియేషన్ వైపు ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు, వాళ్ళొక కెమెరామెన్గా అవుదామని ఎందుకు అనుకోరు, చాలామంది కెరీర్ అలాగే ఎందుకు ఆగిపోద్ది రీజన్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఈవీ సత్యనారాయణ గారు, ఆయన ఇల్లు 110 రూపాయలు అద్ది, నా ఇల్లు 70 రూపాయలు అద్ది, మా పక్కన వంశీ డైరెక్టర్ వంశీ ఆయనది ఒక 250 రూపాయలు అద్ది, ఆ పక్కన మల్లికార్జునరావు, ఇలా అందరం ఒక చోట ఉండేవాళ్ళు. ఓకే, నేను కెమెరా అసిస్టెంట్గా దాసనారాయణ గారి ఇంట్లో అటు వెళ్తూ నాకు బ్యాటలే వస్తూ నేను కంఫర్ట్గా ఒక స్కూటర్ కొనుక్కున్నాను. నేను స్కూటర్ కొనుక్కుని ఆఫీస్కి వెళ్ళే టైంలో ఈవీవి గారు బస్ స్టాప్లో నిల్చుని ఉండేవారు బస్ ఎక్కడానికి, ట్రస్ట్పురం హాలీవుడ్ హోటల్ పక్కన బస్ స్టాప్లో 2-3 సార్లు ఈవీవి గారు నేను ఎక్కించుకున్నా. ఆయన జంధ్యాల గారు దగ్గర పని అసోసియేట్గా పనిచేశాను, ఇలాగా ట్రావెల్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైం ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఈవీవి గారు, అప్పుడు ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేసి చాలా బ్యాడ్ పొజిషన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆయన రోడ్ నెంబర్ 24 కార్లో వెళ్తుంటే ఆయన షూటింగ్ చేస్తున్నారు రామానాయుడు గారి సినిమా, మళ్ళీ ఛాన్స్ వచ్చిన చోట ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవచ్చు చోట చాలా హ్యాపీ అద్భుతం చేద్దాం అని ఆయనే అక్కడ రోడ్లో మాలాశ్రీ హీరోయిన్ హరీష్ హీరో ప్రేమకైది అందరం ఫోన్ చేసాం, ఇలా సరదాగా ఇద్దరు మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. ఆ సినిమా హిట్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఈవివి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఇప్పుడు నేను తన కెమెరామెన్కి వెళ్ళాను. ఓకే ఓకే, గుర్తుపెట్టుకోండి ఇద్దరం కలిపి ఒక చోటే ఉన్నాం. నేను వెళ్ళేసరికి ఈవి గారికి ఒక కాంటెస్ట్ కారు, ఒక సొంత ఇల్లు, 20 మంది అసిస్టెంట్లు, నాకు అప్పుడు ఇంకా నాకు మారుతి 800, ఏమంటారు ఇది, ఇద్దరం పక్కపక్కలోనే ఉన్నాం, ఆయన తెలివితేటలో ఆయన సెలెక్ట్ చేసుకున్న
డైరెక్షన్ డిపార్ట్మెంట్. నా రికమెండేషన్ ఆ రోజు నా రికమెండేషన్ 125,000, ఈవి గారి రికమెండేషన్ 1.5 crore. ఎక్కడ 1,25,000, ఎక్కడ 1.5 crore, అక్కడ పెట్టండి. వివి నాయక్, వివి నాయక్ మా ఇంటికి వచ్చి నేను పైన ఉంటే కింద నుంచుని ఉంటే ఎవరో నాతో మాట్లాడడానికి వచ్చి, మహర్షి రాఘవ నాతో మాట్లాడడానికి వస్తే వినయ్ కింద వెయిట్ చేశాడంట. నాకు వినయ్ చెప్పాడు, ఓకే చెప్పి పనిచేస్తే ఇలాంటి కెమెరా మందిని పనిచేయాలనుకున్నాడు వినయ్. వినయ్ డైరెక్టర్ నేను కెమెరామెన్ అయితే ట్రావెల్ చేసాం. వినయ్కి ఇచ్చే డబ్బు నేను తీసుకునే డబ్బు లెక్క పెడితే ఎట్లా అమ్మా ఇంటికో చెప్పి. ఇదంతా తెలివితేటలో అండ్ మనం తీసుకున్న ప్రొఫెషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ మనం జరుగుతున్నాయి అంతే, అవి చూసి మనం అర్థం చేసుకోవాలి తప్ప. సో లైట్ మెన్ ఆ ప్రొఫెషనల్ లైట్ మెన్గా తయారై వచ్చాడు. తను అక్కడతోనే చాలు అనుకున్నాడు తను. ఇప్పుడు లైట్ మెన్ కోసం తను కెమెరామెన్ అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా కష్టం. అలా ఇంక మనం, సో మనం ఏం చేయగలం వాస్తవం నేను చెప్పా. వివి గారు కానీ వివి నాయక్ నా కళ్ళ ముందు డైరెక్టర్స్ అయ్యారు కదా, చాలా ఆయన చూసి ఇదేంటి అనుకోకూడదు. ఇంతే మనకి ఇంత ఉన్నాడు మనం ఏం చేద్దాం అనుకోవడం కరెక్ట్. సో నేను ఎప్పుడు అలా ఆలోచిస్తుంటాను.